అందరికీ నమస్తే. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు ఒక వండర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను. బ్యూటీ విత్ అలాగే మన లైఫ్లో ఉన్న స్ట్రగల్స్ని ఎలా ఫేస్ చేయాలి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు, అలాగే మనకి కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు కదా. ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేదా ఇంట్లో ఎక్కువగా గొడవలు వస్తూ ఉన్నా అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు హనీతో అనేది ఒక రెమెడీ చెప్పబోతున్నాను. అలాగే బ్యూటీకి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, బ్యూటీకి వాడే వాళ్ళందరూ కూడా మంచి బ్రాండ్ యూస్ చేయాలి అండ్ ప్యూర్గా ఉన్న హనీనే యూస్ చేయాలి. ఎందుకంటే ఫేస్కి యూస్ చేయాలి కదా. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో బాగా అంటే వాళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా ఉండడానికి అలాంటి వాళ్ళందరూ కూడా హస్బెండ్ నేము వైఫ్ నేము ఇద్దరు పేర్లు కూడా రాసి మేము బాగా అన్యోన్యంగా ఉండాలి, మాకు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండాలి, ఉన్నాము అన్నట్టు జరిగిపోయినట్టు భావన చేసి అలా రాసి ఒక పెన్లో బ్లూ ఇంక్ పెన్లో ఒక వైట్ పేపర్లో ఇద్దరు పేర్లు రాసి మేము చాలా హ్యాపీగా ఉన్నాము లవ్లీగా ఉన్నాము అని రాసి హనీ లోపలికి డిప్ చేసేయండి. ఇలా క్యాప్ వేసింటాం కదా, హనీ ఉంటుంది కదా, లోపలికి డిప్ చేసేయాలి, పేపర్ని డిప్ చేసేసి క్యాప్ పెట్టేయాలి. సో ఇలా పెట్టేసి ఒక మంచి రోజు మంగళవారం కాకుండా ఏ రోజైనా చేసుకోవచ్చు, మీకు లక్కీ డే ఏదైతే ఆ రోజునే చేసుకోండి. దాన్ని రాసేసి దాచేయండి. ఎవరికి ఇది మీరు రాసినట్టు మీకు మాత్రమే తెలియాలి. మీ పూజా మందిరంలో కానీ లేదంటే మనకి శారీస్ అలా ఉంచుకుంటూ ఉంటాం కదా కబోర్డ్స్, అలాంటి ప్లేస్లో ఎవరికి కనిపించకుండా ఉంచేయండి. సో ఇది రిలేషన్షిప్ బాగుండాలి. ఒక విషయం తెలుసా, మన డబ్బులు ఎవరైనా తీసుకుని వాళ్ళు ఎన్ని రోజులైనా ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నా అలాంటి వాళ్ళ పేరు కూడా రాసి మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఎంత లోపుగా ఇవ్వాలి అనేది కూడా రాసి ఉంచేసి దీన్ని అలా రాసిన వాళ్ళు మీ పూజా మందిరంలో ఈశాన్యం మూలలో ఉంచుకోవాలి. అలా ఉంచినట్లయితే ఇన్ని మాసాలు అనేది మీకు కదుపకుండా ఉంచేసినట్లయితే మనకి హనీ ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచి బ్రాండ్ అయితే కాబట్టి అన్ని రోజుల వరకు ఒక 6 నెలల మినిమం అంతవరకు కూడా ఉంచేసి తర్వాత చేంజ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యూటీకి వచ్చి దీన్ని ఎలా వాడాలి అంటే ఒక స్పూన్ హనీ తీసుకోండి, ఒక స్పూన్ కాఫీ పొడి. ఇన్స్టెంట్ యూస్ చేస్తూ ఉంటాం కదా బ్రూ కానీ ఇంకా ఏదై ఏ కంపెనీ అయినా పర్వాలేదు, బ్రూ లాంటిది అలాంటిది ఒక స్పూన్ తీసుకోండి. గంధపు పొడి, మంచి సువాసన ఉండే శ్రీగంధపు పొడి అనేది మనకి షాపుల్లో బ్యూటీకి స్పెషల్గా ఫేస్కి యూస్ చేసేది, అది కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది కదా. ఇవి మూడు కూడా ఒక్కో స్పూన్ చొప్పున వేసుకుని బాగా మిక్స్ చేసి ఫేస్ అంతా కూడా అప్లై చేసుకునేసి ఒక 1/2 అవర్ తర్వాత కడిగేసుకోవాలి. మీరు స్టార్టింగ్లో 15 మినిట్స్ ఉంచుకొని కూడా కడిగేయచ్చు. సో ఇది వండర్ఫుల్ రెమెడీ, బ్యూటీకి యూస్ చేయొచ్చు. ఇలా మీ రిలేషన్షిప్లో ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మీ బంధం తెయ్యగా ఉండాలి అనేది ఇందులోని ఆంతర్యం. అలాగే మీ ఫేస్ కూడా క్యూట్గా ఉండాలి అంటే కూడా ప్రతిరోజు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. నేను కూడా ఆల్రెడీ 3-4 టైమ్స్ యూస్ చేశాను, ఏం కాదు, ఏం రియాక్షన్ రాదు. ఎవరైనా యూస్ చేయొచ్చు, కాకపోతే మంచి బ్రాండ్ యూస్ చేయాలి. ఇలా ఎవరికైనా కావాలనుకుంటే కూడా మన దగ్గర ఉంది, ఇది అడవి తేన, ఓకేనా. సో ఇదే కావాలని లేదు, మీకు ఎక్కడ దొరికినా కూడా ప్యూర్గా ఉన్నది యూస్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SES Vlogs.